శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః ప్రేక్షకులకందరికీ నమస్కారం. మనం భాగవతంని చదువుకుంటున్నాం. అలా యుద్ధమైపోయింది, పరీక్షిత్తు జన్మించాడు, ఆయన జాతక చక్రం వేయించారు పాండవులు, ధర్మరాజు. తర్వాత అశ్వమేధ యాగాలు చేశారు, దానికి శ్రీకృష్ణ పరమాత్మ తిరిగి హస్తినకొచ్చాడు. అనంతరం అర్జునుని యాదవుల్ని వెంబడి పెట్టుకొని ద్వారకకి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇంకా మనం 13వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. విదురుడు తీర్థయాత్రకు వెళ్ళి మైత్రేయుడు దగ్గర ఆత్మజ్ఞానం పొంది హస్తినకు తిరిగి వచ్చాడు. మైత్రేయుణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగాడు అతడు. కానీ 4 ప్రశ్నల జవాబులోనే శ్రీకృష్ణుడి మీద భక్తి ఏర్పడింది అతడికి. దాంతో మరి ప్రశ్నలే అతడికి అడగలేదు అతడు. విదురుడు తీర్థయాత్రల నుంచి తిరిగి రావడంతోనే ధర్మరాజు, అతడి తమ్ములు ధృతరాష్ట్రుడు, యూత్సుడు, సంజయుడు, కృపాచార్యుడు, కుంతి, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర, కృపి, పాండవ పరివారంతో 50 స్త్రీ పురుషులు మృతదేహంలో ప్రాణం లేచొచ్చినట్టుగా సంతోషించారు. అంటే విదురుడు రాగానే వాళ్ళకంత చనిపోయిన శరీరంలోంచి ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపించిందన్నమాట. ఎవరు ఎదురు వెళ్ళారు, కొందరు అతన్ని కౌగిలించుకున్నారు, కొందరు నమస్కారం చేశారు, అంతమంది ఆనంద బాష్పాలు రాల్చారు, మంచి ఆసనం ఇచ్చి ధర్మరాజు సత్కరించారు. భోజనాదికాలు ముగించి అతడు సుఖం కూర్చున్నాక, అతడు సుఖంగా కూర్చోవాలి అంటే తీర్థయాత్ర నుంచి వచ్చారు, అందరినీ పలకరించాడు, తర్వాత భోజనం అయ్యింది, సుఖంగా కూర్చున్నాక వినయంతో అడిగాడు ధర్మరాజు. రెక్కలు కప్పి పక్షులు తమ పిల్లల్ని రక్షించినట్టు మమ్మల్ని కాపాడావు నువ్వు. లక్క ఇల్లు కాల్చడము, విషము పెట్టడము మొదలైన ఆపదల్లోంచి మమ్మల్ని మా అమ్మ కుంతీదేవిని ఉద్ధరించావు. అవన్నీ జ్ఞాపకమున్నాయా తండ్రి నీకు? ముఖ్యమైన తీర్థాలు సేవించి ప్రపంచమంతా తిరిగి వచ్చావు. ఇప్పుడు విదేశాలలో భోజనాదికాలు ఎలా సాగాయి? ఎలా తీర్థాలు సేవించావు? నీ వంటి భాగవతుల తీర్థాల వలె పవిత్రులు హృదయంలో శ్రీకృష్ణుడు నివాసమున్న అన్నాళ్ళు వాళ్ళు తీర్థాల పవిత్రత వృద్ధి చేయడం కోసమే తీర్థయాత్ర చేస్తారు. తండ్రి, మా పరమ బంధువులు కదా యాదవులు, కృష్ణుణ్ణి ఆశ్రయించి అంతమంది క్షేమంగా ఉన్నారు కదా. ద్వారకలో వాళ్ళని నువ్వు స్వయంగా చూడకపోయినా వాళ్ళ విషయం వినే ఉంటావు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలన్నిటికీ వివరంగా సమాధానం చెప్పాడు విదురుడు. కానీ యాదవకుల నాశనం మాత్రం చెప్పలేం, అది పాండవులకు దుఃఖ కారణం అవుతుంది. జాలి గుండె కల విదురుడు పాండవ దుఃఖం చూడలేడు, అందుకనే ఈ అప్రియమైన దారుణ విషయం చెప్పలేడతడు. దానంట అదే తెలుస్తుందని భావించి ఊరుకున్నాడు. పాండవులు విదురుణ్ణి దేవతని సేవించినట్టు సేవించేవాళ్ళు అన్న ధృతరాష్ట్రుడికి తత్వోపదేశం చేస్తూ కొంతకాలం హస్తినలో ఉన్నాడు విదురుడు. సాక్షాత్తుడు యముడి అవతారమే విదురుడు. మాండవ్యముని శాపం వల్ల 100 శూద్రుడై విదురుడి రూపంలో ఉన్నాడు యముడు. ఈ 100 సూర్యుడు యమదండం పుచ్చుకొని యమరాజ్యం పాలించాడు. తాత తండ్రుల రాజ్యం సంపాదించాడు ధర్మరాజు. వంశకరకుడైన మనవణ్ణి చూశాడు. సాటి లేని సంపదలతో తులతూగుతూ దిక్పాలుకల వంటి తమ్ముళ్లతో సుఖంగా దినాలను గడిపాడు. ఇలా గృహ సంసారంలో పడి మైమరచి జీవనయాత్ర సాగించారు పాండవులు. ఇంతలో దుర్నివారమైన కాలం దగ్గరికి వచ్చేసింది, అది గమనించాడు విదురుడు. అన్నగారైన అంధ మహారాజుకి హితోపదేశం చేశాడు. మహారాజా, మున్ముందు మహాఘోరమైన కాలం వస్తుంది, నువ్వు ఇక ఆలస్యం చెయ్యకు. సంసారం వదిలిపెట్టి రానున్న కాలాన్ని ఆపడానికి కానీ దానికి ఒక ప్రతిక్రియ చేయటానికి కానీ ఎవరికీ సాధ్యం కాదు. అసలు ఈశ్వర శక్తి అది. కులం చేతిలో చిక్కి ధనమే కాదు, ప్రాణానికి ప్రాణమైన ప్రియజనుల్ని కూడా విడిచవలసి వస్తుంది. నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు, కుమారులు అందరూ కాలం చేశారు. నీ వయస్సు కూడా పండిపోయింది, వార్ధక్యం మీద పడింది. ఈ స్థితిలో పరాయి పంచన పడి ఉండడం అంటే చాలా ఘోరమైందండి. కుమారులను పోగొట్టుకొని, బంధువుల్ని పోగొట్టుకొని, తోడబుట్ల వాళ్ళని పోగొట్టుకొని, సోదరిని కుమారులైన వాళ్ళ దగ్గర పడి ఉన్నాడు. అసలే అంధుడివి,
పైగా బధిరుడివి, బుద్ధి భ్రష్టుడివి అయిపోయావు. నీ పళ్ళు ఊడిపోయాయి, అజీర్ణ రోగము అంకురించింది, కంఠములో కఫం గురగురలాడుతోంది. అయినా విషయాలు వదిలిపెట్టవేమి? అయ్యో, బతకాలని ఎంతో తాపత్రయపడతాడో మనిషి. నిజం కదా, మనకి వయస్సు పెరుగుతూ ఉంటుంది, శరీరం సహకరించదు, ఎన్నో అనారోగ్యాలు ఉంటాయి. కానీ ఎటువంటి విషయాలు అంటే ఏ విషయాన్ని వదిలిపెట్టాడు మనిషి కూడా, అలాగే ధృతరాష్ట్రుడు కూడా అన్నమాట. కానీ వయస్సు పైపడుతున్న కొద్దీ ఈ పాంచభౌతికమైన విషయాల మీద, బంధాల మీద మనం కొంచెం ఆసక్తిని తగ్గించుకోవాలని చెప్తున్నాడు విదురుడు. చూడు, పిండం వేసినట్టు భీముడు పెడుతున్న ముద్ద కుక్కల్లా మింగుతున్నావు. పాండవుల్ని అగ్నిలో కాల్చాలనుకున్నావు, విషం పెట్టి చంపాలని చూసావు, వాళ్ళ భార్యల్ని అవమానించావు. ఇదిగో తుదకు వాళ్ళ పంచకిందే బతుకుతున్నావు. ఇప్పుడు ఇది ఒక బ్రతికేనా? ఏమి లాభం దీనివల్ల? ఈ శరీరము కోసం ఇంత దీనత్వం అనుభవిస్తూ ఉన్నాం. చివికి చివికి చిరిగిపోయిన బట్టల అయిపోయాక ఈ శరీరం ప్రాణం వదిలిపోతుంది. ఈ శరీరాన్ని ప్రాణమైతే వదిలిపోతుంది కదా, ఎప్పుడైనా కానీ ఎవరికైనా, భగవంతుడికే తప్పలేదు. అందుచేత ఈ శరీరం మీద మమతని వదిలిపెట్టి విషయ వాసనలకి స్వస్తి చెప్పు. అజ్ఞాతంగా అడవికి పోయినవాడే ధీరుడు. స్వబుద్ధి వల్ల లేదా ఇతరుల ఉపదేశం వల్ల సంసార లాలస మాని ఆత్మవంతుడైన హృదయములో శ్రీహరిని నిలుపుకొని ఇల్లు వదిలి సన్యసించినవాడే ఉత్తముడు. కనుక అన్న, నీ కుటుంబం బంధనము తెంపుకో, ఉత్తరాదికి యాత్ర చేయి. ఏమంటే, ఇక వచ్చే కాలం మనిషి గుణాలనే బలవంతంగా హరిస్తుంది మనిషి గుణాలను అని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఒక వయస్సు వచ్చిన తర్వాత అన్నిటినీ వదిలి భగవంతుణ్ణే మనస్సులో నిలుపుకొని స్మరించాలి అని చెప్పి విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు. తమ్ముడు విదురుడు చేసిన ఉపదేశం వల్ల ధృతరాష్ట్రుడికి జ్ఞాననేత్రం వికసించింది, మోక్ష మార్గం గోచరించింది అతడికి. నిద్రలించి లేచినట్లు చైతన్యం పొందాడు అతడు, బంధాలని తెంపుకున్నాడు. విదురుడు చూపిన మార్గాన నడిచి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. యుద్ధంలో వీరులకు గాయాలు సుఖం కలిగించినట్టు సన్యాసులకు ఆ హిమాలయం సుఖం కలిగిస్తుంది. అదిగో ఆ హిమాలయానికి భర్త బయలుదేరడంతోనే తాను అతన్ని వెంట బయలుదేరిపోయింది మహాపతివ్రత అయిన గాంధారి. మర్నాడు ధర్మరాజు ప్రాతకాల సంధ్యావందనము, అగ్నిహోత్రాలు నిర్వహించాడు. బ్రాహ్మణులకి సమర్పించి పువ్వులు, నువ్వులు, ఆవులు, భూములు, బంగారము దానం చేశాడు. తరువాత గురుజనుల్ని సేవించడం కోసం రాజభవనంలోకి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు అతడికి కనబడలేదు. దిగాలమన్న హృదయంతో సంజయుణ్ణి అడిగాడు. సంజయ, మా పెదనాన్న ఏడి కనబట్టేమి? వృద్ధుడు, పైగా కళ్ళు లేవు, ఎక్కడికి వెళ్ళాడు? కొడుకులు పోయి గోలు గోలుమంటోంది అమ్మ గాంధారి. ఏది, మేమంటే ప్రాణం పెడతాడు మా పినతండ్రి విదురుడు, అతడూ కనపడడేంటి? మా పెదనాన్న కొడుకుల్ని చంపేశాను నేను, ఇంకేమైనా హాని చేస్తానని శంకించాడా? దుఃఖంతో వెళ్ళి గంగలో పడిపోలేదు కదా. మా నాన్న పాండురాజు కాలం చేశాక మమ్మల్ని ఆపదలో ఆదుకున్న మా తల్లిదండ్రులు తల్లి ఎటు వెళ్ళారు? సంజయుడంటే ఎంతో స్నేహం ధృతరాష్ట్రుడికి. ప్రభువు కనపడక అప్పటికే దుఃఖంతో ఉన్నాడు సంజయుడు. అందుచేత ధర్మరాజు అలా అడగడంతో అతనికి నోట మాట రాలేదు, గోలు గోలుమని ఏడ్చేశాడు అతడు. కొంతసేపు అయ్యాక చేతులతో కన్నీళ్లని తుడుచుకున్నాడు. ధృతరాష్ట్రుణ్ణి తలుచుకుంటూ చివరికి ఎలాగో జవాబు చెప్పాడు. మహారాజా, మీ తల్లిదండ్రులిద్దరూ కడుపు చిచ్చుతో కుమిలిపోతున్న తల్లి, గాంధారి ఎటు వెళ్లారో ఎరుగను, వాళ్ళు కనపడక నా గుండె తరుక్కుపోతుంది అని చెప్పాడు. సంజయుడు అలా చెప్పగానే, చెబుతూనే ఉన్నాడు, తుమ్మురుడితో కలిసి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఉన్న ఫలానా తమ్ముళ్లతో కూడా లేచి వాళ్ళకి స్వాగతం చెప్పి సత్కరించాడు ధర్మరాజు. భగవంతుడా, మా తండ్రులు ధృతరాష్ట్రుడు, విదురుడు ఔపించటం లేదు, ఏమయ్యారో తెలియదు. పుత్రశోకంతో కుంగిపోతున్న అమ్మ గాంధారి కనిపించదు, ఎక్కడికి వెళ్ళిపోయారో. మహాసముద్రంలో కర్ణధారుడిలా దయచేశావు నువ్వు, నువ్వే మమ్మల్ని ఒడ్డుకు చేర్చాలి ఇప్పుడు అంటూ నారదుణ్ణి ప్రార్థించాడు ధర్మరాజు. విచారించకు అంటూ అందుకున్నాడు నారదుడు. ఈ జగత్తు ఈశ్వరుడి చేతిలో ఉంది, లోక పాలకులతో కూడా ఈ లోకాలన్నీ అతడి ఆజ్ఞ వల్లే నడుస్తూ ఉంటాయి.
అతడే ఒక ప్రాణిని మరొక ప్రాణితో కలుపుతాడు, అతడే ఎడపాటు కల్పిస్తాడు. ముకుదాళ్లు వేసి ఎడ్ల చేత బండివాడు బరువు లాగించినట్టు వర్ణాశ్రమాల పేర వేదవాక్యాల తాళ్ళు కట్టి ఈశ్వరుడు మనుషుల్ని నడిపిస్తాడు. లోకములో బొమ్మలాడించేవాడి చేత కీలు బొమ్మలాగా భగవంతుడి చేతిలో మనుషుల సంయోగ వియోగాలు సాగుతూ ఉన్నాయి. అదికాక ఈ జీవ జగత్తు ఎలా చూసినా విచారించడం అవసరమే అవుతుంది. జీవం కోసం విచారిస్తావా, అది నిత్యమైనది. దేహం కోసం విచారిస్తావా, అది అనిత్యమైనది. శుద్ధ బ్రహ్మ స్వరూపం కోసం విచారిస్తావా, అది నిత్యానిత్యాలకు అతీతమైనది. కనుక ధర్మరాజా, విచారం విడిచిపెట్టు. నువ్వు లేకపోతే నీ తల్లిదండ్రులు ఎలా బతుకుతారని అనుకుంటున్నావు? వాళ్ళు కష్టపడతారని భావిస్తున్నావు. ఇదంతా నీ జడభారం. ఈ భారం వదిలిపెట్టు, విచారించకు. ఈ పాంచభౌతిక శరీరము, కాలము, కర్మ, గుణాలు వీటితో కలిసి ఉంటుంది. అవిద్య, కాలము, కర్మ వీటితో కలిసి ప్రాణి దుఃఖము అనుభవిస్తుంది. అజగరము మింగుతున్న మనిషి ఇంకొక మనిషికి సహాయం చేయలేడు. అలాగే ఈ శరీరాన్ని మరొకరు రక్షించలేరు. ప్రతి ఒక్క జీవి బ్రతుకు తెరువు భగవంతుడే నిర్దేశిస్తాడు. చేతులున్న ప్రాణి, నాలుక్కాళ్ల జంతువు, మనిషి వీళ్ళందరి బ్రతుకు తెరువు ఏర్పడే ఉంటుంది. పశువుల్ని మనిషి తినేస్తున్నాడు, పశువు కూడా చెట్టు చేమల్ని తినేస్తోంది. ఇలాగే లోకంలో చిన్న ప్రాణిని పెద్ద ప్రాణి తింటూ బ్రతుకుతోంది. అందుచేత నీ తల్లిదండ్రులు జీవనం రక్షించడం కోసము నువ్వు దుఃఖించడం ప్రయోజనం లేని పని అని చెప్తాడు నారదుడు అన్నమాట. అంటే ధర్మరాజు ఎంతో బాధపడుతూ ఉన్నాడనమాట. అంటే తండ్రి ఎక్కడికి వెళ్ళాడు, తల్లి ఎక్కడికి వెళ్ళింది, గాంధారి, ధృతరాష్ట్రుడు, పినతండ్రి అయిన విదురుడు ఎక్కడికి వెళ్ళాడు అనే బాధతో ఉన్నప్పుడు నారదుల వారు ఏం చేసి అప్పుడు చెప్పాడు, ఎక్కడికి ఎవరు వెళ్ళరు, ఒకరిని ఒకరు, అంటే శరీరం ప్రాణం నుంచి మన మనిషి శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు ఇంకెవరు కూడా రక్షించలేరు అని చెప్పి వివరంగా చెప్పాడు. పిపీలిక మొదలుకొని మనిషి దాకా అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడే భోక్త, భగవంతుడే లోప బయట భోగ్య వస్తువుడు. ఈశ్వరుడు ఒక్కడే మనిషి పశువు అన్న భేదం భ్రమ. తన మాయా ప్రభావం వల్ల భగవంతుడే నానా రూపాలలో వ్యక్తమవుతాడు. భూత భావనుడైన భగవంతుడు రాక్షస నాశనం కోసం అవతరించాడు, దేవ కార్యం పూర్తి చేశాడు. యదువంశం నాశనం మాత్రం మిగిలి ఉంది. అది పూర్తి కాగానే వైకుంఠానికి వెళ్ళిపోతాడతడు. అదిగో ఆ సమయం కోసమే కనిపెట్టుకొని ఉండండి. మీరు మీ తండ్రి ధృతరాష్ట్రుడు భార్య గాంధారితోనూ తమ్ముడు విదురుతోనూ ఇప్పుడు హిమాలయాల వైపుకు, అంటే దక్షిణం వైపు మునుల ఆశ్రమంలో ఉన్నాడు. అంటే హిమాలయంలో దక్షిణం వైపు ఉండే మునుల ఆశ్రమంలో ఉన్నారు. అక్కడ గంగానది సప్త ఋషుల ప్రీతి కోసం ఏడు పాయలై సప్తశ్రోత అన్న పేర ప్రవహిస్తోంది. గంగానదిలో స్నానం చేసి విధిపూర్వకంగా అగ్నిహోత్రం నిర్వహిస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ఏ విధమైన కోరికలు అతడి మనస్సులో లేవు. ఇప్పుడు కేవలం నీళ్లు మాత్రం ఆధారంగా చేసుకొని శాంత చిత్తముతో ఉన్నాడతడు. ఆశలు జయించి ప్రాణాయామముతో ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని విషయాల నుంచి మళ్లించి సత్వరజస్తమోగుణాలమైన వదిలించుకున్నాడు. గుణాల మైలను వదిలించుకున్నాడనమాట. ఆత్మలో విజ్ఞానాత్మ సంయోగపరిచి జడదేహము నుంచి ఆత్మ భిన్నమైనదని తెలుసుకున్నాడు. బుద్ధితో అహంకారము జోడించి ఆత్మతో లీనం చేసుకున్నాడు. ఒకే ఆకాశం రకరకాల కడవలతో ప్రతిబింబిస్తుంది, కానీ కడవలు పగిలిపోగానే ఘటాలలోని ఆకాశం మహాకాశంలో కలిసిపోతుంది. అలాగే అన్నీ పరబ్రహ్మలో లీనమైపోతాయి అని తెలుసుకున్నాడు. మాయ చివరి ఫలమైన విషయవాసన వదిలిపెట్టి యోగ బలముతో గుణాతీతుడై నిశ్చలమైన స్థానువులా ఉన్నాడు. అతన్ని మళ్లించి తీసుకుని రావడం కోసం వెళితే అతడి యోగ సాధన భంగపరిచిన వాడవే అవుతావు. ధర్మరాజా, ఇవాళ నుంచి ఐదవ రోజు అతడు శరీరాన్ని వదిలిపెడతాడు. అగ్నిలో యోగాగ్ని సంయోగమై అతడి నశ్వర దేహం భస్మమైపోతుంది. సాధ్వి గాంధారి కూడా ఆ అగ్నిలో పడి సహగమనం చేస్తుంది. అన్నగారి
ఈ అద్భుతమైన సద్గతి కళ్ళారా చూస్తాడు విదురుడు. సంతోష విచారాలతో అక్కడి నుంచి వెళ్ళిపోయి తీర్థయాత్రలు చేస్తాడు. ఇలా చెప్పి తుంబురుడితో కూడా స్వర్గానికి వెళ్ళిపోయాడు నారదుడు. అతడి ఉపదేశం విని విచారం విడిచిపెట్టాడు ధర్మరాజు. మనిషి ఎప్పటికైనా ఏ విధంగా జీవించాలి అంటే జీవించిన కాలమంతా ధర్మంగా జీవించాలి. ఆ తర్వాత భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ త్రిగుణాలన్నిటినీ వదిలిపెట్టి ప్రాణాయామం చేస్తూ ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒక నీటిని మాత్రమే సేవిస్తూ ధృతరాష్ట్రుడు ఆ హిమాలయాల్లో మునుల ఆశ్రమంలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇంకా 5 రోజుల్లో ఆయన శరీరాన్ని విడిచిపెడతాడని చెప్పి విచారించకు, ఆయనని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యకు అని చెప్పాడు. ఎందుకంటే సంసారం అనే లంపటంలోకి మళ్ళా తీసుకొని రావద్దు అని చెప్పి నారదుల వారు తుంబురుడు చెప్పి వెళ్ళిపోయారు ధర్మరాజుకి అన్నమాట. అలా మనము 13వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. 14వ అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నాం. స్వస్తి.